అందరికి నమస్కారం అండి. నా పేరు రఘుశేఖర్, మాది కృష్ణా జిల్లా నాగాయలంక. నేను పొండు చేపల యొక్క ఫీడింగ్ పద్ధతి గురించి ఈరోజు మీకు నేను వివరిద్దాము. కొంచెం చాలామంది రైతులు ఫోన్ చేసి పొండు చేపలు ఎలా తింటాయి, ఏం తింటాయి, ఎలా తింటాయి అనే విషయాలు అడుగుతున్నారు. ఒకసారి చిన్న వీడియో చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి 10 సంవత్సరాల నుంచి నాకు పొండు చేప మీద, కల్చర్ మీద అవగాహన నేను ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం అర్హత ఉంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది పొండు చేపను చూసాం కదా, ఇది పొండు చేప. ఈ పొండు చేప ఒక నోరు కనుక మనం చూస్తే మీరు గమనించండి, ఈ నోట్లో ఏ విధమైన పళ్ళు ఉండవు. అర్థమైంది కదా, మీ అందరికి కూడా పళ్ళు ఏముండవు వీటికి. కాబట్టి ఇది ఎలా తింటుంది, ఇది మింగేస్తుంది, తినదు. సపోజ్ ఇప్పుడు మన చెరువులో ఇంత పొండు చేపలు ఉన్నాయి, ఇంత చైనా కొరకలు ఉన్నాయి. ఈ చైనా కొరక తింటుందా, ఇది తినలేదు. కాబట్టి ఇది ఎన్నున్నా సరే మన చెరువులో ఉపయోగం లేదు. ఈ సైజు చైనా కొరకు ఉన్నాయి, ఇది తినేస్తుంది, లోపలికి ఎలా వెళ్ళిపోతుంది, మింగేస్తుంది. ఇట్లాంటి చైనా కొరక ఉండటం వల్ల ఇలాంటి పొండు చేపలు కూడా మనకి వేగంగా పెరుగుతాయి. లేకపోతే ఇలాంటి చైనా కొరక కనుక మన దగ్గర ఉండి ఇటువంటి పొండు చేపలు ఉన్నాయంటే అది కళ్ళు పెట్టి చూస్తుంది తప్పితే ఫీడింగ్ తీసుకోలేదు. పళ్ళు లేవు కాబట్టి పీక్కుని తినలేదు, డైరెక్ట్గా మింగేయాలి. మింగాలి అంటే నోటికన్నా చిన్న, ఈ నోటికన్నా చిన్న పండు చేప అయితే మాత్రమే పండు చేప కల్చర్ మనం చేయగలుగుతాము. ఇంత పెద్ద చైనా కొరకు ఉన్నా, ఇంత పెద్ద చేప ఉన్నా చెరులో కల్చర్ అవ్వదు. కాబట్టి మనం రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత నోరు ఉంది మన చైనా మన పండు చేపకి, అది ఎలాంటి చేపలు మింగుతుంది అని దృష్టి పెట్టుకుని మనం ఫీడింగ్ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మేమేం చేస్తాం, ట్రాష్ ఫిష్ వేస్తాం. ట్రాష్ ఫిష్ అంటే చనిపోయినటువంటి ఇలాంటి చైనా గొరకల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వీటికి ఫీడింగ్ అందిస్తాం. అప్పుడు మేమేం అర్థం చేసుకోవాలి, పొండు చేప నోరు ఎంత ఉంది, దాంట్లో ఏ సైజు ముక్క పడుతుంది, దాన్ని బట్టి మనం ఫీడింగ్ వేస్తాం అన్నమాట. అది ట్రాష్ ఫిష్, చనిపోయిన చేపలు వేసే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఏంటంటే చెరువులో లోడ్ ఉండదు. అంటే ఇలాంటి చైనా గొరకలు చెరువులో ఎక్కువైపోయినాయి అనుకోండి, ఆక్సిజన్ డిమాండ్ ఇది పోటీ పడుతుంది ఆక్సిజన్కి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చైనా కొరక డిఓ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే చెరులో ఇటువంటి చైనా కొరక ఉన్నాయనుకోండి, ఇవి మొత్తం తినేస్తాయి, మనకి గ్రోత్ బాగా ఉంటుంది. ఈ పెద్ద సైజు ఉంటే ఇవి తినలేవు. ఇది 2 కిలోలు 3 కిలోలు అయితే కానీ ఈ సైజు చైనా కొరకలు తినలేదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ట్రాష్ ఫిష్ కనుక వేయగలిగితే, దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయగలిగితే ఇది పొండు చేప తినేస్తుంది. అంటే రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం పొండు చేప కల్చర్లో దాని ఫీడ్ నోటి సైజు కన్నా చిన్న ముక్క కానీ చిన్న చేప కానీ దాంట్లో వేయగలిగినప్పుడు మాత్రమే పొండు చేపను మనం కల్చర్ చేయగలుగుతాం, చక్కటి ఫలితాలు మనం చూడగలుగుతాం. లేకపోతే చెరులో చైనా గొరకలు లోడు ఉండిపోతుంది, పొండు చేపలు ఉండిపోతాయి, డీఓ ప్రాబ్లం వస్తుంది, పొండు చేపలు చనిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బతికి ఉండి చైనా గొరకలు పెంచుకోవాలనుకున్నటువంటి రైతు సోదరులందరూ కూడా నోటికన్నా చిన్నగా ఉండేటువంటి చేపని ఎంచుకుని చెరులో పోయాలి ఫీడ్ కింద. అదే ట్రాష్, చనిపోయిన చేపలు పెంచుకుందాం అనుకున్న వాళ్ళకి ఎటువంటి సైజు ఉన్నా సరే మనం ముక్కలు చేస్తాం కాబట్టి దీని నోటికన్నా చిన్న ముక్కని మనం వేయగలిగితే ఇది మింగేస్తుంది. ఇది మింగటం దీని యొక్క ఫీడింగ్ యొక్క హ్యాబిట్. మింగకుండా పీక్కుని తినలేదు, ఎందుకని ఇందాక చెప్పినట్టుగా మనం పళ్ళు ఏం లేవు, దీంట్లో చూసారు కదా పళ్ళు ఏం లేవు వీటికి, ఓన్లీ మింగేస్తుంది. కాబట్టి ఇదొకటి. తర్వాత చిన్న చిన్న నత్త గొల్లలు ఉంటాయి, బొంగరం గొల్లలు ఉంటాయి, అవి కూడా ఇవి తింటాయి. చెరువులు అవి ఉన్నా మనకు పర్వాలేదు, నత్త గొల్లలు కానీ బొంగరం గొల్లలు కానీ కదిలే జీవి ఎటువంటిదైనా సరే అవి తింటుంది. కాబట్టి మనం చెరువులో ఎటువంటి ఫీడ్ మనం వేయగలుగుతాము అన్న అంశాన్ని బట్టి మాత్రమే మన పండు చేపని కల్చర్ని మనం విజయవంతంగా చేయగలుగుతాం. చెరువులో ఇలాంటి 1 టన్ను ఉన్నాయి, 4 టన్నులు చైనా గొరకలు ఇటువంటి సైజు ఉన్నాయి, గ్రోత్ రాదు. చెరువులో బయోమాస్ పెరిగిపోతుంది, ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి నోటికన్నా చిన్న సైజు వేయగలిగినప్పుడు మాత్రమే మనం పండు చేపని కల్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే చనిపోయిన చేపలు చేసే రైతులకి ఇటువంటి సమస్య ఎప్పుడూ రాదు. చిన్న చిన్న ముక్కలు నోటికన్నా చిన్న ముక్క కట్ చేస్తారు, చక్కగా పండు చేపలు తినేస్తాయి, మింగేస్తాయి. కాబట్టి బతికి ఉన్న చైనా గొరకల కన్నా చనిపోయినటువంటి చైనా గొరకల్ని ముక్కలు చేసినటువంటి రైతు సోదరులకి డీఓ ప్రాబ్లం,
అంటే ఆక్సిజన్ డిమాండ్ అనేది చెరులో రాదు. ఎందుకని, ఈ పొండు చేపలు తప్పితే మిగతా చేపలు ఏమీ చెరులో ఉండవు. ఓన్లీ పొండు చేపలు మాత్రమే ఉంటాయి. మనం చైనా గురుగం కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి దాంట్లో ఫీడ్ కింద వేస్తాం కాబట్టి, ఎంత ఫీడ్ కావాలో అంత ఫీడే వేస్తాం కాబట్టి చెరులో ఎటువంటి వ్యర్థాలు అంటే ఎటువంటి వీడ్ ఫిష్లు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ వీడియో యొక్క ఉద్దేశం రైతులు పండు చేపని మేత ఎలా వేయాలి అనేటువంటి చిన్న టెక్నిక్, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని మీతో పంచుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మీ సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే మాకు తెలియచేయండి. నాకు కూడా తప్పులు ఉంటాయి, తప్పులు ఏమన్నా ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు.